పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఆ ప్రాజెక్ట్ నుంచి లిఫ్ట్ చేసి నీళ్లు పోలవరం లెఫ్ట్ కెనాల్ లో వేసి నేరుగా అన్నవరం దగ్గర ఏలేరు రిజర్వాయర్ కు లిఫ్ట్ చేసి 24 టీఎంసీ నీళ్లు అక్కడ పెట్టుకునే అవకాశం ఉంటుంది మిగిలిన నీళ్లు డైరెక్ట్ గా ఆయకట్టుకి ఇచ్చే అవకాశం ఉంటుంది దీనివల్ల 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉండే ప్రాజెక్ట్ ని 5 ఏళ్లుగా ఆపరేట్ చేయడం మానేశాడు అదే మరి ఆపరేట్ చేయలేదు చేయడు దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏవీ చేయకుండా ఈ రైతులకు నీళ్లు ఇవ్వకుండా మీకు ద్రోహం చేసే పరిస్థితికి వచ్చాడంటే ఏమనాలో నాకే అర్థం కావడం లేదు ఈ ఒక్క ప్రాజెక్టే కాదు అనేక రకమైన ప్రాజెక్టుల్ని ఇక్కడే మల్లేరు మల్లవరం ఎత్తిపోతల పథకం 9000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి 130 కోట్లకు శాంక్షన్ చేశాం 30% పనులు చేశాం రివర్స్ టెండర్ అన్నాడు దాన్ని క్యాన్సిల్ చేశాడు మళ్ళా పిలిచాడా పిలవలా ఇంకో పక్కన తాళ్ళూరు ఎత్తిపోతల పథకం ఆయకట్టు 30000 ఎకరాలు 4 సంవత్సరాల నుంచి పనిచేయడం లేదు 30000 ఎకరాలు ఆయకట్టు అగమ్యగోచరంగా తయారైంది పుష్కర ఈ ప్రాజెక్ట్ ని తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ ప్రాజెక్ట్ కూడా సక్రమంగా పనిచేయడం లేదు ఇక్కడ రివర్ పక్కన ఉండే గోదావరి పైన ఉండే ప్రతి ఒక్క లిఫ్ట్ ఇరిగేషన్ తెలుగుదేశం పార్టీ తెచ్చినట్టు తప్ప వీళ్ళు చేసింది కాదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా పోలవరాన్ని పూర్తి చేసుకుని ఈ రాజా నగరానికి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఈ తూర్పు గోదావరి జిల్లాలో ఈ పోలవరం ప్రాజెక్ట్ వల్ల 2 పంటలకు గాని 3 పంటలకు గాని నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది అలాంటి సువర్ణ అవకాశాన్ని మీకందరికీ చెప్పడం కోసమే ఈరోజు వచ్చా తమలో నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ యువత ఇక్కడే ఉన్నారు ఉద్యోగాలు వచ్చాయా మీకు జాబ్ క్యాలెండర్ వచ్చిందా మీకు ఇంకేమైనా ఆశ ఉందా మీకు రేపు 4 జాబ్ క్యాలెండర్లు అయిపోయినాయి జనవరిలో అయిపోయినాయి 5వ జాబ్ క్యాలెండర్ రేపు వస్తుంది అప్పటికి ఎన్నికలే వస్తాయి ఇంకో పక్క డిఎస్సీ పెట్టాడా ఇంతవరకు ఏ ఒక్క తమ్ముడికైనా ఉద్యోగాలు వచ్చాయా ఇంతవరకు వస్తాయని నమ్మకం ఉందా మీకు జాబు రావాలంటే జాబు రావాలంటే జాబు రావాలంటే ఒకటే చెప్తున్నా నేను మన యువత ఈరోజు నేను చూసా మన పిల్లల్ని టీనేజ్ పిల్లలందరినీ చిన్న చిన్న పిల్లలైతే ఎంత దూరం వస్తే అంత దూరం పరిగెత్తా వస్తున్నారు జెండా పట్టుకొని చిన్న పిల్లలైతే తల్లిదండ్రులు అమ్మమ్మ నాన్న లేకుంటే తాతయ్య వీళ్ళంతా భుజాల మీద ఎక్కించుకొని తెలుగుదేశం పార్టీ జెండా ఇచ్చి ఊపుతున్నారు చిన్న పిల్లల దగ్గర నుంచి అంటే నా మీద నమ్మకం పెట్టుకున్నారు నేను ఒకటే చెప్తున్నా ఈ పిల్లల భవిష్యత్తు బాధ్యత నాది నాది అని మీ అందరికీ హామీ ఇస్తున్నా తల్లికి వందనం కింద 15000 రూపాయలు ఇస్తారు నో కటింగ్స్ 1 సంవత్సరం ఎగ్గొట్టడం 1 సంవత్సరం 2000 కట్ చేయడం ఇంకో 1 సంవత్సరం 3000 5000 వేయడం ఒట్టొట్టి బటన్లు నొక్కడం మోసం చేయడం ఇవి నేను చేయనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా ఆడబిడ్డ అనేది 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి మళ్ళా ఓల్డ్ ఏజ్ పెన్షన్ వచ్చే వరకు 59 వరకు నెలకు 1500 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తా
వాళ్ళ అకౌంట్ లో ఆ డబ్బులు వేసి ఆ 1500 రూపాయలు ఉపయోగించుకొని అవసరమైతే ఇంకా సంవత్సరం సంవత్సరం ఎక్కువ డబ్బులు సంపాదించుకునే మార్గాలు చూపిస్తా మా ఆడ బిడ్డల్ని ఒక శక్తివంతమైన మహిళగా తయారు చేసే బాయత నాదరి మీ అందరికీ తెలియజేస్తున్నా విద్యుత్ ఛార్జీలు 350 నుంచి 1000 అవునా లేదా ఎన్నిసార్లు పెంచారు ఎన్నిసార్లు పెంచారు నేను పెంచానా కరెంట్ ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఉందా కరెంట్ ఛార్జీలు ఇప్పుడు చెప్తున్నా నేను వస్తానే కరెంట్ ఛార్జీలు పెంచను పెంచను పెంచనని చెప్పి మీకు హామీ ఇస్తున్నా దాన్ని ఏం చేయాలో కూడా చెప్తా చెత్త పన్ను ఉందా ఎప్పుడన్నా ఇప్పుడెంత 250 రూపాయలు చెత్త పన్ను ఇంటి పన్ను 200 ఒకప్పుడు ఇప్పుడు ఎంత 800 ఫైబర్ నెట్ నేనే తెచ్చా 149కి ఇచ్చా ఇప్పుడెంత 350 ఏం తమ్ముడు ఇసుక ఎంత ఇప్పుడు లారీ అప్పట్లో 10000 ఇప్పుడెంత 50000 అవునా కాదా 50000 అరే వాళ్ళు జైలు పైకెత్తండి 50000 ఏంటి భవన నిర్మాణ కార్మికులు ఏమైపోవాలి నేను చూసా రాజమండ్రికి వచ్చి నాకు కనపడినంత ఇసుక గుట్టలే గుట్టలు అదేచ్ఛగా దొంగ వ్యాపారం మొత్తం గోదావరి అంతా దోచేశారు మొన్నే ఒక ఎన్ఆర్ఐ పాపం కొవ్వూరులో నెలకు 20 కోట్ల రూపాయలు కట్టాలి 1 కోటి 2 కోట్లు తగ్గింది ఈ మనుషుల కనికరం లేదు ఒత్తిడి పెంచారు విధి లేని పరిస్థితిలో ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు విన్నారు కదా మీరు అంటే ఎక్కడికి పోతుంది ఈ డబ్బులని మిమ్మల్ని అడుగుతున్నా తాడేపల్లి కొంప కవనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా పోలీసులు మీకు ఏమన్నా ఐడియాలు ఉంటాయి పట్టుకోకూడదు మమ్మల్ని పట్టుకుంటారు ఏం దొరుకుతున్నాయో మా దగ్గర మీకు ఆ దొంగ డబ్బులు లారీలు పోతా ఉంటే పట్టుకోండి మీకు కూడా నేను వస్తాను కొంచెమన్నా మీరు మేము కలిసి పట్టుకుందాం మాకు పోలేకపోతే ఇంకో పక్క సిమెంటు ఒకప్పుడు 220 ఇప్పుడెంత 410 ఎవరిది సిమెంట్ ఫ్యాక్టరీ భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ భారతీయ ఎవరు ఎవరయ్యా భారతీయ వీళ్ళు మాట్లాడతారు అంటే దానికి కూడా సిండికేటు మాట్లాడితే మన మీద కేసులు కట్టేది మనము బాధలు మనకు దోచుకోవడం మాత్రం విడవంతు అన్నింటికంటే ముఖ్యంగా మద్యం మందు ఏం తమిళ్ళు హుషారుగా ఉన్నారా మీరంతా నేను అడుగుతున్నా ఇక్కడ కూడా కొంతమంది మంది బాబులు ఉన్నారు ఉన్నారా లేదా ఉన్నారు నా సభలకైతే బాటిల్స్ తెచ్చేస్తున్నాను ఇప్పుడు సార్ ఇది తగ్గించాలా మీరని నేను అడుగుతున్నా మిమ్మల్ని ఏం చెప్పాడు ఈ పెద్ద మనిషి మద్యపాన నిషేధం పెడతా అన్నాడా లేదా పెట్టాడా మద్యపాన నిషేధం మద్యం రేట్లు పెంచాడా లేదా ఇంకో పక్క 25 ఏళ్ళు మీరు తాగుతా ఉండాలంట ఈయన 25,000 కోట్లు ఇప్పుడు అప్పు తెచ్చాడు ఇంకొక 25,000 కోట్లు అప్పు చేస్తాడంట ఆయన అప్పు కోసం మీరు తాగాలంట ఏం తమ్ముళ్ళ మీకు కోపం రాదు నేను అడుగుతున్న నాసిరకం కాదా ఈ మద్యం వేరే రాష్ట్రాల్లో దొరికే మద్యం ఇక్కడ దొరుకుతుందా ఇక్కడ కొత్త కొత్త బ్రాండ్లు అవునా కాదా దానికోసం గోవా నుంచి సెకండ్స్ వస్తాయి కర్ణాటక నుంచి వస్తుంది తమిళనాడు నుంచి వస్తుంది తెలంగాణ నుంచి వస్తుంది ఒరిస్సా నుంచి వస్తుంది ఏంటి అరాచకం నేను అడుగుతున్నా తమ్ముళ్ళు ఇక్కడ ఒక తోపుడు బండి ఉంటుంది గూగుల్ పే అక్కడ పే చేస్తారు కదా మందు షాప్లో ఉందా
మీరు దాగే షాపులో ఉందని చెప్ప అడుగుతున్నా ఏంటి కారణం వచ్చిన కలెక్షన్ లో సగం డబ్బులు ఎక్కడికి పోతుంది తాడేపల్లి గుడెం కౌనా కాదా తాడేపల్లి ప్యాలెస్ కి పోతుంది మరి ఎట్లా మనకు మీకేం కోపవరం నాకే రావాలా నా మీదనే కేసులు పెట్టించుకోవాలా ఎవరబ్బా సోమని అడుగుతున్నా ఈ డబ్బులు ఈ దోపిడి ఏంటని అడుగుతున్నా ఇదొకైతే అందుకే నేను ఒక మాట చెప్పాను ఇవి చూసిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి కాబట్టి చాలా మంది కష్టపడుతున్నారు కాబట్టి నేను ఇచ్చిన నిర్ణయం మా ఆడబిడ్డలకు మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తానని ఈ రోజు మీకు హామీ ఇస్తున్నా నేనే దీపం పెట్టా నేనే వంట కాసి ఇచ్చా మళ్ళీ రేట్లు పెరిగి కట్టెల పొయ్యికి వెళ్తున్నారు నా ఆడబిడ్డలకు వరంగా మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తానని హామీ ఇస్తున్నా ఇదే కాదు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం తమిళలో మీకు కొంచెం అసూయి ఉంటుంది కానీ తప్పదు నాకు మా ఆడబిడ్డలు ఎక్కువ ప్రయాణం చేయరు కానీ మీకు కూడా మంచిది మీరు ఇంట్లో కావాలంటే కాఫీలు చేయొచ్చు ఆడబిడ్డలు బయట పంపించు మా తమ్ముడు అంటే నన్ను నమస్కారం పెట్టి ఇప్పుడు అన్నీ వచ్చేసే తమ్ముడు అన్నీ వచ్చాయి ఇప్పుడంతా కూడా వంట చేసుకోవడం మనకు హాబీగా పెట్టుకోవాలి మనం కూడా పని చేసి ఇంటికి వచ్చి కాసేపు వంట చేసి టెన్షన్ పోతుంది స్ట్రెస్ పోతుంది స్ట్రెస్ బరస్టర్గా పనిచేస్తుంది ఏదేమైనా ఆడబిడ్డలకు బయట పోయి రావడానికి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం ఆర్టీసీ బస్సుల్లో ఇది కాకుండా రైతులకు 20,000 రూపాయలు సంవత్సరానికి ఆర్థిక సహాయం ఇస్తాను రైతే రాజుగా చేస్తాను ఆధునిక పనిముట్లు ఇస్తాను ఎంఎస్పి ఇప్పిస్తాను వాణిజ్య పంటలకు కూడా గిట్టుబాటు ధర ఇప్పిస్తా కడాన అక్వాకల్చర్ కానీ హార్టికల్చర్ కానీ వాణిజ్య పంటలు కానీ నేను ఎక్కువగా ప్రమోట్ చేసి రైతును రాజుగా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు 2,45,000 రూపాయలు తలసరి రైతు పైన అప్పు ఉంది ఆత్మహత్యల్లో 3వ స్థానంలో ఉన్నాం కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో ఉన్నాం ఇది సిగ్గుచేటు ఈరోజు మనం చూస్తే మన రాష్ట్రంలో ధాన్యం దిగుబడి తగ్గిపోయింది ఆయకట్టు తగ్గిపోయింది దీనికి కారణం ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలే కారణం ఇవి రాకుండా చూసే బాధ్యత నాది అని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను